आगामी विनायक ऐडियल्स बुक कदा गणेश आगमन अये टाइम में इला इनफॉर्म और डे बिफोर मुंदु पर्फेक्ट टाइम डेट लोकेशन इवन पड़ते मेमेम चेस्तामनि दी मी शेड दी एपड़े विनायक अप्पड़ी मेम स्पेशल एपिसोड अने चाने टेलीकास्ट इधी वन डे बिफोर मुझे प्रयर इन्फर्मेशन इव्वाली మేము ఎప్పుడైతే ఎక్కడెక్కడ చేస్తే ఇక్కడ షెడ్ ఏంటి అండ్ ప్లేస్ ఏంటి అండ్ టైం ఏంటి అనేది ఇవంతా కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకోసం మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాం. మాకు ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ. హలో అందరికీ ఫ్రెండ్స్, ఎట్లున్నారు, బాగున్నారా? మనమైతే ఇలా శ్రీ చౌదరి కళా ఆర్ట్స్లోని సెకండ్ షెడ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ కూడా కొత్త కొత్త వినాయకులు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయంట. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం చూసుకుంటే కొంచెం బాడీ వర్క్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. సో ఇది ఇవాళ ఇప్పుడైతే మనం ఎక్స్ప్లోర్ చేసేది. చలో పదండి చూద్దాం మనం అందరం. ఇదన్నమాట ఫ్రెండ్స్, ఇట్లా మనం షెడ్ లోపలికి ఎంటర్ కాగానే ఇట్లా ఇవన్నీ పెద్ద పెద్ద వినాయకులు ఉంటాయి. ఇవన్నీ కూడా వినాయకులు ఏవైతే ఉన్నాయో మినిమం 20 feet ప్లస్ వినాయకులు ఇవన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇది కూడా స్పెషాలిటీ ఏంటంటే ఒక్కదానికి ఒకటి లింక్ ఉండదు, ఒక విగ్రహంకి ఇంకో విగ్రహం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఇట్లా అని వస్తున్నట్టయితే అరే ఈ వినాయకుడు చూసిరా ఇంత పెద్దగా ఉంది, ఇది ఇది మొత్తం నందీశ్వరుని మీద కూర్చొని ఉంది. చూసుకోవచ్చు మొత్తం శివుని లెక్క ఇట్లా డ్యాన్స్ ఆడుకుంటా, శివుడు మొత్తం మన టైగర్ స్కిన్ లెక్క ఇట్లా పెట్టుకొని నందీశ్వరుని కూడా చూపించవచ్చు. మొత్తం మీరు మొత్తం నందీశ్వరుడు కూడా ఎట్లున్నాడు ఇంత ఫుల్ అగ్రెసివ్ లుక్లా మొత్తం అంతా నీట్గా కనిపిస్తుంది. అట్లనే వస్తే మొత్తం డీటెయిల్గా ఫినిషింగ్ కూడా ఇచ్చారు. అంటే ఆయన మొత్తం నెక్ కూడా ఎట్లుంటుంది అవంతా కూడా చాలా డీటెయిల్గా ఇచ్చారు. చూసుకోవచ్చు మీరు అంతా మొత్తము. అట్లా మీదికి తీసుకుంటే శివుని కూడా ఇంకా పెయింటింగ్ అవుతుంది, బాడీ వర్క్ అయింది, బాడీ వరకు పెయింటింగ్ అయింది, ఇంకా మొత్తం కాలేదు. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసిరంట, మొత్తం కాలేదు. అండ్ మొత్తం మొత్తం అంతా శివునికి టైగర్ స్కిన్ లెక్క అవన్నీ కట్టుకొని ఉంటాడు కదా, సో అట్లనే ఉంటుంది. మొత్తం పైన చంద్రవంక కూడా వచ్చింది, మీరు చూసుకోవచ్చు పైన మొత్తం మీద. అండ్ అట్లనే రుద్రాక్షలు ఇవన్నీ కూడా బాగున్నాయి. అట్లనే ఇంకోటి ఇక్కడ ఇంకో వినాయకుడు ఉంది. ఈ వినాయకుడిని కూడా చూసుకుంటే ఇంకా మొత్తం ఇట్లా సుదర్శన చక్రం లెక్క సర్కిల్ వచ్చింది మొత్తం అంతా సింహాసనం మీద. సింహాసనం మీద అంటే చూసుకోవచ్చు మీరు అన్ని పెయింట్స్ ఎట్లా వాడుతున్నారో వీళ్ళు. పెయింటింగ్స్ కూడా ఇంకా జరుగుతున్నాయి చూసుకోవచ్చు, అన్ని మంచి ఫ్యాబ్రిక్ టెక్స్చర్ పెయింట్స్ వాడుతున్నారు, నీట్గా ఉన్నది. ఇంకా దీనికి కూడా బాడీ వర్క్ అవుతుంది. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఏందని అంటే మనకు స్పెషాలిటీ ఇక్కడ లైవ్గా పంచ కడతారు. ధోతి ఒరిజినల్ సిల్క్ది ఉంటుంది, మన లెక్క అక్కడ లెక్క వేరే వేరే కాదు. సో అది కూడా మనం కవర్ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అయితే ఎపిసోడ్ 2 అనమాట, పదండి. ఇక్కడ చూసుకుంటే అరే మన నేషనల్ బర్డ్ పికాక్ మీద వినాయకుడు ఇట్లా స్వారీ చేస్తున్నట్టుగా మొత్తం వచ్చినది. ఇది కూడా బాడీ వర్క్ అయితే అయింది, ఇంకేం కాలేదు, బాడీ వర్క్ చేసిరు మొత్తం అంతా. బాడీకి పెయింటింగ్స్ కూడా అవుతున్నాయి. అట్లనే మనం ముంగటికి వస్తుంటే అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క విగ్రహానికి వీళ్ళు ఒక మూషికాన్ని ఇస్తారు. అంటే వినాయకునికి సింబల్ ఏంటిది, వాహనము మూషికం. సో వీళ్ళు అట్లా కూడా ఇస్తారనమాట, ఎవరి సెంటిమెంట్స్ ఏం ప్రాబ్లమాటిక్ కాకుండా. సో మొత్తం A to Z ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే కాళీయుని మీద మొత్తం ఇట్లా స్నేక్ తోటి కాళీయుని మీద వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అండ్ అక్కడ టేల్ పట్టుకొని ఉన్నాడు, ఒక కాలుతోటి కాళీయుని తొక్కుతున్నాడు వేసి. అట్లా మొత్తము ఆ స్కేల్స్ కానీ ఆ టెక్స్చర్ కానీ ఇవన్నీ కూడా చాలా నీట్గా వచ్చింది. దీనికి కూడా బాడీ పెయింటింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి, బాడీ వర్క్స్. అట్లనే మనం ముంగటికి ఇంకా చూసుకుంటూ వస్తే మనకి చేప మీద ఉన్నాడు ఫిష్. ఇది ఇక్కడ చూసినట్టయితే మీరు ఫిష్ గిల్స్ లెక్క ఫిష్ స్కేల్స్ లెక్క. ఈ స్కేల్స్ మీద కూడా మీరు డీటెయిల్గా జూమ్ చేసుకుంటే మీకు ఇక్కడ మీకు కొంచెం అంత టెక్స్చర్ లెక్క ఉంటుంది, ఇట్లా దాని స్కేల్స్ ఎట్లుంటాయని చెప్పి. అట్లా అన్ని ఫెదర్స్ లెక్క దాన్ని వింగ్స్ లెక్క వీటన్నిటికీ చాలా చూసుకున్నట్టయితే ఇది ఈ చేప మీద కూర్చొని ఉన్నాడు కదా. సో ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఆల్రెడీ పంచ ఆల్రెడీ వచ్చిందనమాట. దీనికి వీళ్ళు మ్యాట్ కలర్స్ లెక్కేసి ఇంకా దీన్ని డిఫరెంట్ లుక్ చేస్తారంట. ఇది ఒక కొత్త స్టైల్ అనమాట. ఇది ఇక్కడ ఈ షెడ్లో ఇది కొత్త స్టైల్, అట్లా డిఫరెంట్గా ఉంది. ఇది నాట్యం ఆడుతున్నట్టుగా ఉన్నది స్వామి ఒక్క కాలు మీద, సో బాగుంది. అట్లనే మనం ముంగటికి వచ్చినట్టయితే ఇది అదే మనం చూపించుకున్నట్టయితే పికాక్, మన పికాక్ ఫెదర్ అనమాట, నెమలి ఈక అని అంటారు కదా, దాని మీద సేమ్ స్వామి నాట్యం ఆడుతుంది. దీనికి కూడా స్పెషాలిటీ ఏంటంటే దీనికి కూడా ప్రీ బిల్ట్ పంచ్ వచ్చింది. దీనికి కూడా వీళ్ళు మొత్తం డిఫరెంట్గా మ్యాట్ కలర్స్ వేసి దీన్ని మొత్తం డిఫరెంట్గా చేస్తారంట. సో యాజ్ మనం అనుకున్నట్టుగా ఇగోండి ఇక్కడ చూడండి, ఇంకా వినాయకునికి చిన్న మూషికం కూడా ఇచ్చారు. అన్నీ మొత్తం ఆయన వాహనం కాబట్టి ఇట్లా కూడా చేస్తున్నారు. సో ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక టైప్ ఆఫ్ వినాయకుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. అండ్ ఇక్కడ మీద మీరు చూసుకోవచ్చు పైన కిరీటం ఇది కొంచెం డిఫరెంట్ వచ్చింది టోటల్గా. చాలా బాగుంది ఇది స్ట్రక్చర్ కూడా దీనింతా కూడా మొత్తం నాట్యం ఆడుతున్నట్టుగా వినాయకుడు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకొకటి చెప్తున్నా ఫ్రెండ్స్ ఇది మనం ఏదైతే షూట్ చేస్తున్నామో వీడియో ఇది నేచురల్ సన్లైట్ కి మాత్రమే ఇట్లుంది ఇంత మంచి లుక్ వస్తుంది ఒకవేళ దీనికి ఇట్లా ప్రాపర్ లైటింగ్స్ పెడితే వినాయకుడు ఒక రేంజ్ లో ఉంటాడు మొత్తం స్వామికి అసలు ఎట్లా అంటే అట్లా ఉంటాడు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు వినాయకుడు ఇట్లా ఒక్క కాలు మీద ఉండి మళ్ళీ మన నెమలితోటి నాట్యం ఆడుతున్న పొజిషన్లోనే ఉన్నది ఇది కూడా సో సేమ్ బాగుంది ఇది కూడా ఇది ఇంకొకటి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు తుంబూరుడు అనమాట తుంబూరుడు అంటే ఎవరో కాదు గాడ్ ఆఫ్ మ్యూజిక్ అని కూడా అంటారు ఈయన తుంబూరు మహారాజ్ అనమాట సో ఆయన దగ్గర మనకి వినాయకుడు అండ్ అమ్మవారు ఇద్దరు కూర్చున్నారు స్వామి అండ్ ఇద్దరు కూర్చున్నారు అండ్ తుంబూరునికి చేతిలో కూడా మీరు చూసుకోవచ్చు అన్నీ ఇంకా ఇవన్నీ సెట్ ఆర్నమెంట్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ మొత్తం అంతా కూడా ఈయనకు కూడా మొత్తం బాడీ వర్క్ అయిపోయింది మొత్తం మెయిన్ పెయింటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు చేస్తున్నారు అండ్ ఇక్కడ ఇంకో డిఫరెంట్ పీస్ ఫ్రెండ్స్ ఇది ఇంకో డిఫరెంట్ ఇది ఏమనుకుంటున్నారంటే ఇది మొత్తం గ్లోబ్ అనమాట మన గ్లోబ్ మీద ఎర్త్ మీద స్వామి కూర్చొని ఉన్నాడు మొత్తం ఇట్లా పెద్దగా కాలు మీద కాలు వేసుకొని సింహాసనం మీద ఎట్లా కూర్చుంటే అట్లా కూర్చున్నాడు అండ్ ఇక్కడ రెండు నాగదేవతలు ఉన్నాయన్నమాట పెద్ద పెద్దవి చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి రెండు నాగదేవతలు ఉన్నాయి రెండు నాగదేవతలు ఇట్లా రక్షలు ఎక్కువచ్చినాయి స్వామికి అండ్ ఇంకోటి ఇక్కడ వస్తే ఇది నెమలి ఇది చూడండి ఇది నెమలి మీద ఒక కొండ మీద నెమలి ఉన్నది ఆ నెమలి మీద స్వామి నాట్యం ఆడుతున్నాడు అండ్ దీనికి కూడా ప్రీ బిల్ట్ పంచ్ వచ్చింది ఈ పంచకు వాళ్ళు మొత్తం మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చి డిఫరెంట్గా చేస్తారంట వెనకాల నెమలి మొత్తం తన పురి విప్పుకొని డ్యాన్స్ ఆడుతున్నట్టు ఉంది ఇది మొత్తం అంతా అండ్ దీనికి ఇంకా వింగ్స్ రాలేవు ఫ్రెండ్స్ దీనికి వింగ్స్ వస్తే ఇంకా బాగుంటాయి దీనికి వింగ్స్ రాలేవు మొత్తం ఫినిషింగ్ చేస్తున్నారు ఇంకా ముంగడికి వస్తుంటే అరే మన బజరంగబలి జై బోలో హనుమాన్కి జై సో హనుమంతుడు ఇట్లా అని చెప్పని స్వామిని ఎత్తుకొని ఉన్నట్టుగా ఉన్నది ఇక్కడ కూడా చాలా బాగుంది నీట్గా ఇది మొత్తం చూసిరా ఇట్లా 6 ప్యాక్ లెక్క ఎట్లా చేసిరు మన హనుమంతునికి ఫుల్ అట్టకట్ట బాడీతో చేసేసారు స్వామిని ఫుల్ మస్తు మన బాడీ బిల్డర్స్ లెక్క ఇట్లా హనుమంతుడు అంటేనే మనకు గుర్తుకొచ్చేది మన బాడీ బిల్డింగ్ లెక్క హనుమాన్ వ్యాయామశాల లెక్క సో అట్లా తీసిరు మంచిగా ఉంది సో అట్లనే ఇది వస్తుంటే ఇంకా ఇగోండి ఇది ఒక పెద్ద డోలక్ ఇది డిఫరెంట్ ఉంది అసలు ఇక్కడ మొత్తంలో డిఫరెంట్ ఉంది అండ్ ఈ నాట్యం ఆడుతున్నప్పుడు స్వామి హెడ్ పొజిషన్ ఏదైతే ఉంది కూడా ఇది కూడా డిఫరెంట్ ఉంది ఇట్లా మొత్తం ఇట్లా లెఫ్ట్ సైడ్ టిల్ట్ అయ్యి ఉందన్నమాట ఇది బాగుంది చాలా డిఫరెంట్గా ఉంది ఇది ఈ డోలక్ కూడా చూసుకున్నట్టయితే మీకు ఎట్లున్నది తెలుసా ఫ్రెండ్స్ ఇక్కడ నిజంగా మేము చూస్తున్నట్టయితే ఒక ఒరిజినల్ డోలక్ మీద నిలబడి నాట్యం ఆడుతుంటే స్వామి ఎట్లుందో అట్లా ఉంది ఇది మొత్తం అంత బాగుంది అంత బ్యూటిఫుల్గా ఉంది ఇది అండ్ అట్లనే ఇక్కడికి వస్తుంటే ఇక్కడ ఇంకో టైప్ అనమాట నాకు తెలిసి సుబ్రహ్మణ్య స్వామి ఏమో అంటే మనకు తెలిసిన సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు ఇద్దరు అన్నదమ్ములు అప్పుడు ఒకప్పుడు మొదటి ఒక పొజిషన్ కోసం ఇద్దరికి కొట్లాట కూడా అయిందనమాట ఫైట్ లెక్క కూడా అయింది దాని తర్వాత మన వినాయకుడు దాన్ని విన్ అయ్యిండు సో ఆయనకే ఆధిపత్యం వచ్చింది అది కూడా అండ్ వెనకాల సుబ్రహ్మణ్య స్వామికి మనకు తెలిసినట్టయితే ఆయన వాహనం నెమలి కాబట్టి నెమలిని కూడా ఇచ్చారు మొత్తం నీట్గా చూసుకోవచ్చు సో అట్లా ముంగటికి వెళ్తుంటే మనకి ఇంకా మనం వస్తుంటే ఇంకా ఇక్కడికి ఇది ఇంకొక టైప్ ఆఫ్ వినాయకుడు ఫ్రెండ్స్ ఇది చూసుకోవచ్చు మీరు ఇక్కడ చూడండి ఇక్కడ పెద్ద కొండ ఇది పెద్ద కొండ ఈ కొండ మీద వినాయకుడు కూర్చొని ఉన్నాడు స్వామివారు కూర్చొని ఉన్నాడు ఆ స్వామివారి వెనకాల ఒక టైప్ ఆఫ్ ఇట్లా ఒక డిఫరెంట్ ఉంది అసలు ఇది అసలు ఒక ఇటు సైడ్ నుంచి చూస్తుంటే కొంచెం హనుమాన్ లెక్క అటు సైడ్ నుంచి చూస్తుంటే ఇంకేదో దాని లెక్క డిఫరెంట్ ఒక ఫేస్ తోటి వచ్చిందనమాట చూడొచ్చు మీరు మొత్తం డిఫరెంట్ లుక్ దీనికి కూడా అంతా బాడీ పెయింటింగ్ జరిగినాయి దీనికి వీళ్ళు పంచ ఒరిజినల్ది కడతారు పట్టు పంచ కడతారు ఒరిజినల్ది నీట్గా ఉంటుంది అట్లా ఈయన పేరేంది ఇక్కడ చూసుకోవచ్చు ఇది వరాహస్వామి కింద ఇట్లా కూర్చొని ఉన్నాడు స్వామికి ప్రీ బిల్ట్ పంచ్ వచ్చింది మొత్తం పంచగట్టు ఉన్నది ఇక్కడ వింగ్స్ ఉన్నాయి వెనకాల దాని మీద సింహాసనము ఆ సింహాసనం మీద మన వినాయకుడు మన గణేశుడు ఆయన పక్కన రెండు పెద్ద పెద్ద గుర్రాలు అశ్వాలు వాటి వెనకాల కూడా మళ్ళీ నెమలి లెక్క పొజిషన్ వచ్చింది అండ్ ఆ ఏదైతే వినాయకుని సింహాసనం మీద ఉందో దానికి కూడా నెమలి ఈకల్లాగా వచ్చినాయి టోటలీ డిఫరెంట్ ఇది మొత్తం అంతా దీని కూడా ఒరిజినల్ పంచలు అన్నీ इदो चूसुकुन्नट्लयिते इक्कड स्वामी निलबडि उन्नाडु इला वेल्तुन्नाडु एनकाल रेंडु पेद्द पेद्द विंग्स वच्चायि दीनिकि सिंहासनानिकि पेद्द पेद्द विंग्स वच्ची आ विंग्स तोटि उंदी ई फिनिशिंग एदैते उंदो इदी इप्पुडु मीरु फिनिशिंग चूसुकोवच्चु फिनिशिंग कूडा एला उंदనంటే ఒక గ్లాసీ ఫినిష్ ఇట్లా మొత్తం స్మూత్ టెక్స్చర్ తోటి స్మూత్ ఒరిజినల్ స్కిన్ లాగా మంచి ఫినిషింగ్ ఉంది నీట్‌గా అట్లనే మనం ముంగడికి వచ్చినట్లయితే ఇంకొక వినాయకుడు ఉన్నాడు ఇక్కడ ఇది కాళీయుడు శంకుని చుట్టుకొని ఉన్నాడు మొత్తం అంతా ఇట్లా చుట్టేసి ఉన్నాడు మొత్తము అండ్ 5 శిరసులు ఉన్నాయి ఇక్కడ పాముకు ఇది ఇంకా మొత్తం ఫినిష్ కాలేదు ఫ్రెండ్స్ ఇది ఇంకా 70% ఇంకా ఫినిష్ అయ్యేది ఉన్నది దీని మీద వర్క్ ఇంకా చేస్తున్నారు ఇప్పుడే చూడొచ్చు 70% ఇంకా అయ్యేది ఉంది జస్ట్ 30% గా మీకు ఎట్లా ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అంటే అంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది చూసుకోవచ్చు స్వామి అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన హనుమాన్జీ ఏదో ఇట్లా వారుకోతున్నట్టు ఉన్నాడు ఇప్పటిదాకా మనం చూసిన దాంట్లోనేమో నార్మల్ ఉంటే ఇక్కడేమో ఫుల్ అగ్రెషన్ లుక్ లా ఫుల్ కోపం తోటి వినాయకుడిని మీద రైట్ హ్యాండ్ ఎత్తుకొని ఒక చేయి తోటి ఇట్లా పెట్టినట్టు ఉన్నాడు అండ్ హనుమంతుని కూడా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ టెక్స్చర్ ఎట్లయితే ఉంటుందో ఒక సేమ్ అప్పుడు హనుమంతునికి ఎట్లా ఇట్లా ఆ టెక్స్చర్ ఎట్లయితే ఉంటుండేనో వానర్ల టెక్స్చర్ లెక్క అట్లుంది మొత్తం మంచిగా ఉంది సో అట్లనే ముంగటికి వస్తుంటే ఇది ఇక్కడ ఈ సెట్ ఈ మొత్తం ఈ వర్క్షాప్ మొత్తంలా ఏదైతే వినాయకుడు ఉండో ఇదే అన్నమాట మొత్తం హైలైట్ అండ్ స్పెషల్ వినాయకుడు చూడండి ఇది మొత్తం మన శివుని లెక్క ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకోటి ఇది పంచముఖ వినాయకుడు అన్నమాట పంచముఖాలంటే పంచముఖాలంటే 5 శిరసులు వచ్చినాయి స్వామివి అండ్ ఇది మొత్తం శివుని లుక్లు ఉంది మొత్తం వెనక నాగాభరణాలు వచ్చి నాగేంద్రుడు వచ్చి రుద్రాక్షలు పులి చర్మము ఇవన్నీ కలుపుకొని 8-10 చేతులతోటి ఉన్నాడు స్వామినిలా 8 చేతులుగా అన్నిటికీ 8 వచ్చినాయి ఇక్కడ మాత్రం 10 చేతులతోటి చాలా పెద్దగా చాలా బాగున్నాడు మొత్తం డిఫరెంట్ అసలు ఇదంతా ఇది ఇంకా ఇంకా మొత్తం చేస్తారంటే ఇది మొత్తం కైలాసం లెక్క కైలాస కొండ మీద నిలబడ్డట్టు ఉంది ఇది మొత్తం డిఫరెంట్ లుక్ ఉంది చూసుకోవచ్చు ఇది కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం గ్లాసీ ఇట్లా స్మూత్ ఇట్లా మేము టచ్ చేసినప్పుడు మాకు ఫీల్ వస్తుంది కదా సో ఇట్లా ఎక్స్ట్రీమ్ స్మూత్ ఇట్లా అట్లుంది ఇది ఇంకొక వినాయకుడు అన్నమాట ఇది ఇంకొక వినాయకుడు అన్న కొంచెం జరగరా ఇది ఇంకో వినాయకుడు ఈ వినాయకునికి ఏంటంటే ఇక్కడ ఇట్లా పాము వచ్చి పాము వచ్చి ఇలా అని చెప్పి ఇట్లా ఇట్లా అని ఇట్లా పాము వచ్చి ఈ పాము మీద స్వామి ఒక కాలు పెట్టి ఇంకోటి ఏమో పాముది మొత్తం బాడీ ఏమో సింహాసనం మీద వచ్చింది దాని మీద స్వామి ఇట్లా ఒరిగి రిలాక్స్ పొజిషన్లో అండ్ కూర్చొని మనకి దర్శనం ఇస్తాడు అనమాట వెనకాల మీరు చూసుకున్నట్టయితే మనకి 5 శిరస్సులు పామువి ఇట్లా బయటికి వస్తాయి పెద్దవి సో ఇదొకటి అండ్ ఇంకొకటి ఇక్కడ వినాయకుడు ఇద్దరు అమ్మవార్లతో ఉన్నాడు ఇట్లా ఈ వినాయకుడు ఇద్దరు అమ్మవార్లతో ఉండడం ప్రత్యేకత ఎక్కడ ఉండవు ఇవి కొంచెం అంత ఇవి రేర్ పీసెస్ అంటారు అనమాట అంత ఈజీగా దొరకవు ఇవి మనకు బయట సో ఇక్కడ చూసుకోవచ్చు ఇద్దరు అమ్మవార్లతో ఉన్నారు సిద్ధి బుద్ధి ఇద్దరు అమ్మవార్లతోటి వినాయకుడు ఉన్నాడు అండ్ వినాయకునికి వెనకల మెయిన్ మనకి ఎలిఫెంట్ది హెడ్ వచ్చింది సింహాసనం మీద ఇది డిఫరెంట్ లుక్ అంటే వినాయకునికి ఎట్లా మనకి ఎలిఫెంట్ ఎట్లా వచ్చింది అంటే అప్పుడు ఆ కథ చెప్పేటట్టుగా దాన్ని ఉద్దేశించి ఇది అలా అనమాట ఒక్కొక్కటి ఇక్కడ కాన్సెప్ట్ వైజ్ విగ్రహాలు ఉన్నాయన్నమాట నార్మల్ లెక్క చేయకుండా ఒక్కొక్క వినాయకునికి ఒక్కొక్క కాన్సెప్ట్ దాని వెనకాల ఒక బ్యాక్ స్టోరీ అట్లా చేసినారు వీళ్ళు సో అది కొంచెం డిఫరెంట్ ఉంది సో ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం కాళీయుడు ఉన్నాడు కాళీయుని మీద వినాయకుడు కూర్చొని ఉన్నాడు ఇంక ఇలా అని చెప్పి పక్కన అమ్మవారు వచ్చింది చూసుకోవచ్చు ఇది 4 చేతులతోటి ఉంది ఇంకా చాలా బాగుంది ఇది అండ్ ఇంకొక వినాయకుడు అన్నమాట ఇది ఇంకొకటి అండ్ ఈ వినాయకునికి స్పెషాలిటీ ఏంటంటే వెనకాల మీద నాగేంద్రుడు వచ్చిండు మొత్తం నాగపాము వచ్చింది ఆయన సింహాసనం వెనకాల సో ఇది కూడా ఇట్లా ఒక మంచి రిలాక్స్ పొజిషన్లో మంచిగా స్వామి వండుకుంటున్నాడు అండ్ ఇక్కడ 3 అమ్మవార్లను ఇచ్చారు చూసుకోవచ్చు ఇక్కడ సెంటర్లో అండ్ అక్కడ కూడా ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇది ఇంకొక టైప్ ఆఫ్ వినాయకుడు ఇదేంటంటే కూర్చొని ఉన్నాడు వెనకాల మొత్తం అంతా పాముల లెక్క డిజైన్ వచ్చింది మొత్తం నీట్గా అండ్ ఈ డిజైన్కి ఇక్కడ మొత్తం నెమలి మనకు యాజ్ ఇట్ ఈస్ ఇది కానీ స్వాన్ అనమాట ఇది కొంచెం డిఫరెంట్ లుక్ ఇచ్చిండ్రు దీనికి బీక్ కానీ దీని వెనకాల వచ్చే ఫైన ఫెదర్స్ కానీ ఇవన్నీ కానీ సో అండ్ వీటి వింగ్స్ కూడా చూసుకోవచ్చు మొత్తం ఇట్లా ఒక రకమైన ఈ కర్వ్స్ అనేవి కూడా ఉన్నాయి కదా వింగ్స్కి అవి కూడా చాలా బాగా ఇచ్చిండ్రు అండ్ చాలా డీటెయిల్గా ఉన్నది మంచిగా అండ్ ఇంకా ఇంకా మనం కొంచెం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకొక వినాయకుడు ఉన్నాడు. ఇది ఆల్మోస్ట్ ఆల్ మన షిరిడి సాయిబాబా లుక్ కైండ్ ఆఫ్ ఉన్నది. పద్మంలా తామర పువ్వుల దాని మీద స్వామి నిలబడి ఉన్నాడు. మీరు చూసుకోవచ్చు స్వామి కాళ్ళు కూడా మంచిగా బయటకు ఉన్నాయి. అండ్ ఇది ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్ అనమాట. స్వామికి ఏదైతే డ్రెస్సులు ఇక్కడ డిజైన్ చేస్తున్నారో అది డిఫరెంట్గా ఉంది. అండ్ అట్లనే ఫార్వర్డ్ వస్తుంటే ఇది ఏంటి తెలుసా ఫ్రెండ్స్, ఈ వినాయకుడు, ఈ వినాయకునికి కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి పైన చూసుకున్నట్టయితే మీరు నరసింహస్వామి ఉంటాడు. అక్కడ హిరణ్యకశపుణ్ణి అంటే నరసింహ అవతారం ఎందుకు ఎత్తిండి మన లక్ష్మీ మన విష్ణుమూర్తి హిరణ్యకశపుణ్ణి అనే రాక్షసుని సంపనికి వచ్చిండు. ఆ కాన్సెప్ట్ మన వినాయకుని బ్యాక్గ్రౌండ్లో వస్తాయి అనమాట. వినాయకుడు ఇలా కూర్చొని ఉంటాడు, వెనకాల నరసింహస్వామి హిరణ్యకశపుని చంపినట్టుగా వస్తుంది. ఇది మనకు మొత్తం కాన్సెప్ట్ అనమాట ఈ విగ్రహాన్ని. ఈ విగ్రహానికి వచ్చేస్తే కాళీయుని మీద కాళీయుడే స్వామికి మొత్తం తన తన చుట్ట చుట్టుకొని తన శరీరాన్ని తన బాడీని ఇది మొత్తం అంతా ఇట్లా సింహాసనం లెక్క అయ్యింది ఇది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక విగ్రహం ఉంది. అలా చూసుకున్నట్టయితే ఇది మన సేమ్ మన వినాయకునికి మూషికం ఏదైతే ఉందో స్వామి మెయిన్ వాహనము దాని మీద నిలబడి ఉన్నాడు. అండ్ ఇగో మీరు చూసుకోవచ్చు పైన ఇగో ఇలా పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి మొత్తం అంతా. మీరు హ్యాండ్స్కి అవ్వ అలా వేస్తున్నారు చూడండి డీటెయిల్గా నీట్గా. ఇంకా ఇప్పుడిప్పుడే అవుతుంది, ఇంకా కొన్ని విగ్రహాలకు కాలేదు. అండ్ ఇవి కూడా చూసుకోవచ్చు మీరు. ఇగో ఇంక ఇట్లా ఫిషెస్ కూడా ఇంక ఇవన్నీ అటాచ్ చేస్తారంట దీనికి. ఇదైతే టాటాయిస్ మీద ఉన్నాడు వినాయకుడు 6 హ్యాండ్స్ తోటి. ఇక్కడ ఇంకొక స్పెషల్ విగ్రహం ఉందన్నమాట. ఇది ఏంటంటే వినాయకుడిని మనకి విష్ణుమూర్తి అవతారాలలో ఒక అవతారం మత్స్యావతారం, ఆ మత్స్యావతారం లెక్క వినాయకుడిని తయారు చేసారు మనం. దాని మీద మళ్ళీ 5 సరసల పాము వచ్చిందనమాట నీట్గా. చాలా బాగుంది ఇది, చాలా డిఫరెంట్ లుక్, చాలా నీట్గా వచ్చింది. అండ్ ఇది ఇంకొకటి 2 ఫ్లవర్స్ ఇట్లా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనమాట. ఇవి మందారం ఫ్లవర్స్ ఏమో ఐ థింక్ సో. ఇవి 2 ఆ ఫ్లవర్స్ మధ్యలో స్వామి ఉన్నాడు. మీరు చూడవచ్చు క్లియర్గా ఆ 2 ఫ్లవర్స్ మధ్యలో స్వామి నిలబడి ఉన్నాడు. మీకు చెప్పినా కదా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నేను, ఒకటి నరసింహస్వామిది, ఆ నరసింహస్వామిది కాన్సెప్ట్ అవ్వండి అక్కడ చూడండి సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా. ఇక్కడ ఇంకొక టైప్ ఉన్నది. ఇది ఏంటనంటే పాముని కాళీయుణ్ణి మన యమునా నదిలో ఎలా అయితే కాళీని తొక్కి ఆయన గర్వభంగం చేసిండో సేమ్ అదే పొజిషన్లో వినాయకుడు ఇలా స్వామితో నాట్యం ఆడుతూ స్వామి నాట్యం ఆడుతూ 8 చేతులతోటి ఒక చేత కాళీని తోకబట్టుకొని కాళీని తొక్కుతూ తన విషం తీసి తన గర్వభంగం అనేది చేసిండు. అండ్ ఇక్కడ కూడా ప్రీ పంచ ఉంది, దీనికి మొత్తం మ్యాట్ ఫినిషింగ్ లెక్క డిఫరెంట్ లుక్ వస్తుందంట. ఇంకా 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 చూసుకున్నట్టయితే ఇప్పుడే మనం ఎన్ని వెరైటీస్ ఆఫ్ మోడల్స్ చూసాం కదా ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకా బుకింగ్స్ అనేటివి ఓపెన్ ఉన్నాయి, ఇంకా బుక్ చేసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు వచ్చి ఇక్కడ శ్రీ చౌదరి ఆర్ట్స్కి వచ్చి మనకి ఫోన్ నెంబర్స్ ఇవన్నీ మేము డిస్క్రిప్షన్లో ఇస్తాం, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ప్రైస్ కూడా నెగోషియబుల్ ఫ్రెండ్స్. ఇది అలా మనం ఫిక్స్డ్ ప్రైస్ అనే అని ఇంత పెట్టాలని చెప్పని కూడా ఏం లేదు, మనకి నెగోషియబుల్ అనమాట, చూసుకోవచ్చు. అండ్ ఇది ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక మొత్తం ఇది ఇది కాన్సెప్ట్ అని అంటే ఇది మొత్తం ఇట్లా టాటాయిస్లు టాటాయిస్ కింద సీ కింద మొత్తం మన సముద్రంలో ఎట్లుంటుంది అన్నట్టుగా ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ మీద ఇది బిల్ట్ అయి ఉంది. మొత్తం స్వామిని చూసుకోవచ్చు మీరు, పెద్ద టాటాయిస్లు ఇక్కడ 2 ఉన్నాయి. అండ్ అక్కడ ఫిషెస్ ఉన్నాయి దీని మీద. అండ్ ఇది ఇంకో కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మర్మేడ్స్ అని అంటారు కదా సాగర కన్యలు, ఆ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ మీద వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అండ్ అది కూడా ఒక టైప్ ఆఫ్ కోరల్స్ అనమాట, సీ కోరల్స్ అవి, వాటి మీద వినాయకుడు కూర్చొని ఉన్నాడు మొత్తం మీదకి. అండ్ అట్లనే ముంగట్కి వస్తున్నట్టయితే ఇక్కడ చూడండి మనకి నరసింహస్వామి ఫుల్ అగ్రెషన్, ఇది కూడా ఫుల్ అగ్రెసివ్ కోపం మీద లుక్కుల స్వామి మీద వినాయకుడు ఉన్నాడు మొత్తం మీద చూసుకోవచ్చు. అండ్ ఇది ఇక్కడ వన్ ఆఫ్ ద ఫేమస్, ఇది కూడా ఇదేంటంటే వరాహస్వామి అంటే మనకు తెలుసు కదా, ఇది కూడా విష్ణుమూర్తిలో ఒక అవతారము. హిరణ్యాక్షుడు అనే రాక్షసుని చంపనికి వచ్చినందుకు మన ఎర్త్ని తీసుకుపోయి మన భూమిని తీసుకుపోయి సముద్రంలో పడేస్తా అని అన్నప్పుడు విష్ణుమూర్తి ఏం చేసిండనంటే ఈ వరాహస్వామి రూపం ఎత్తి మన గ్లోబుని కాపాడి ఆ రాక్షసుని అనేది చంపేసిండు అనమాట. సో అదే కాన్సెప్ట్ మనకి ఇక్కడ రిప్రజెంటేట్ చేసినారు వీళ్ళు మొత్తం మీద. అండ్ ఇది ఇంకొకటి ఇక్కడ మీరు ఇక్కడనే చూసుకున్నట్టయితే ఇక్కడ మల్ల మన నరసింహస్వామి ఫుల్ అగ్రెషన్ లుక్ స్వామిది. అండ్ ఇక్కడ ఏంటంటే చంద్రుడు ఉన్నాడు స్వామి మీద, చంద్రుని మీద వినాయకుడు, అక్కడ చంద్రుని మీద వినాయకుడు. ఇక్కడ వినాయకులందరికీ స్వామికి ఏమో ఆరిజినల్ పంచ వచ్చింది, ప్రీ బిల్ట్ పంచ ముందే కట్టేసారు. అట్లా కాకుండా మనం మీద చూసుకున్నట్టయితే వినాయకునికి పంచ కడతారు. సో అట్లా ఇంకా కొంచెం ముంగటికి వస్తుంటే ఇక్కడ గరత్మంతుడు, గరత్మంతుడు అంటే ఎవరో కాదు మన విష్ణుమూర్తి వాహనము. ఆ పంచ కలరింగ్ చూడండి మొత్తము, ఆ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ సూపర్ అసలు, సూపర్ అంటే సూపర్ అసలు. ఆ మీద లోటస్ ఫ్లవర్ల కమలంలా వినాయకుడు ఉన్నాడు అనమాట. అంత మీద కొంచెం స్టిక్స్ కిట్ల అడ్డం ఉంది, వర్క్ నడుస్తుంది, మనం తీయమని అనలేదు, ఎందుకంటే వాళ్ళ వర్క్ ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి మనం తీయమని అనలేదు. సో అట్లనే ఇక్కడ వచ్చినట్టయితే ఇంకా ఇక్కడ ఇంకొక పెద్ద ఇది ఇంకోటి అనమాట. ఇక్కడ కాళీయుని సేమ్ అదే కాళీయుని కాన్సెప్ట్. అండ్ ఇక్కడ పద్మం మీద నిలబడ్డాడు, పద్మం అంటే మన లోటస్ ఫ్లవర్ మీద నిలబడ్డాడు. సో ఇదన్నమాట ఇక్కడ మొత్తం జరిగేది ఆర్ట్. అండ్ ఇక్కడ కొంచెం ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, మనం లైట్ కవర్ చేద్దాము రండి. సో ఇది చూసినట్టయితే ఇక్కడ మన హనుమంతుడు అనమాట, మళ్ళీ మన హనుమాన్జీ మన బజరంగ్ బలి. ఆయన రైట్ హ్యాండ్లో మనకు లెఫ్ట్ హ్యాండ్లో వినాయకుడు ఇలా ఎత్తుకొని ఉన్నాడు అనమాట. లైక్ సేమ్ సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చినప్పుడు హనుమంతుడు ఏ పొజిషన్లో అయితే ఉంటాడో అట్లనే ఉన్నది ఇది కూడా. చాలా బాగుంది ఈ లుక్. స్వామికి కూడా మొత్తం యాప్స్ మసిల్స్ ఫుల్ ఒక రేంజ్ ఇచ్చేసారు. హనుమంతుడు అంటేనే మన మన మసిల్స్ ఇట్లా ఇవన్నీ అట్లున్నది. అండ్ ఇది ఇంకొకటి చంద్రుడు అనమాట, ఈయన చంద్రభగవానుడు, ఆయన మీద మన వినాయకుడు కూర్చొని ఉన్నాడు స్వామి. సో ఇది కూడా డిఫరెంట్.